నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అక్షిత్. అక్షిత్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ నుండి ఈరోజు మన కిచెన్లో కమ్మగా నోరూరించే క్రిస్పీ చికెన్ 65ను ఇంట్లో ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. రుచి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొదటిసారి నా వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. అరకిలో చికెన్ తీసుకొని బాగా కడుక్కొని అందులో కొంచెం చికెన్ మసాలా వేయాలి. పసుపు, ఉప్పు తగినంత, ఒక చెంచా కారం, అల్లం వెల్లిపాయ ముద్ద, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడరు వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీ ఆప్షన్ అండి. నేను ఇక్కడ ఒక ఎగ్ది ఎగ్ వైట్ వేసానండి. వేసిన తర్వాత ఈ మిశ్రమాన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి. మంచిగా పిసుక్కుంటూ చాలా బాగా కలపాలి. అలాగే 1 స్పూన్ నూనె పోసి మంచిగా కలుపుకోవాలి. జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 1 గంట సేపు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కాక ఇంతకుముందు మనం మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ పీసులను ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. స్పూన్తో తిప్పుకుంటూ 2 వైపులా ముక్కలన్నీ మంచిగా కాలేలా చూసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఇందులో వేసి వేయించుకోవాలండి. ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ 65 రెడీ అయిపోయిందండి. నేను చెప్పినట్టుగా మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. చాలా బాగా రుచికరంగా వస్తుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇతడు మా చిన్న బాబు, ఇతనికి చికెన్ 65 అంటే చాలా ఇష్టం.